నల్లికొండలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్లో శనివారం రాత్రి 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో మణికొండలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తిని గోపిశెట్టి రజనీకాంత్గా గుర్తించారు. ఆయన షాద్నగర్లోని నోవా గ్రీన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఘటనా స్థలానికి 50 మీటర్ల దూరంలోనే రజనీకాంత్ ఇల్లుంది. ఇక నిన్న రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్ నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యారు. వర్షపు నీటితో నిండడంతో దారి కనబడకపోవడంతో గుంతలో పడిపోయారు. దీంతో గల్లంతైన రజనీకాంత్ కోసం 2 TRF బృందాలు కాలుస్తున్నాయి. నాలాలు కలిసే ప్రాంతాల్లో ముమ్మరంగా కాలుస్తున్నారు. నెక్కంపూర్ చెరువు వద్ద మరో బృందం కాలుస్తుంది. హైదరాబాద్ మణికొండలో గత నెల రోజుల నుంచి పనులు కొనసాగుతున్నాయని స్థానికులు న్యూస్నోకు తెలిపారు. ఒక్కసారిగా వరద రావడం, గుంతల్లో నీరు చేరడం సాధారణమైపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వర్షం వచ్చింది నైట్. ఆ వరదకు ఆయన బయటికి వెళ్ళాడు. బయటకు వచ్చి వరదకు ఆల్రెడీ చెప్తున్నారు అంట వాళ్ళు, వద్దు వద్దు అక్కడ వెళ్ళాక అంటే కూడా ఆయన అట్లే వచ్చేసి పడిపోయాడు. అలా అన్నే ఆ ఫ్లోర్లో వెళ్ళిపోయాడు. 9 గంటలకు అట్లా 8:30 9 గంటల సుమారు రాత్రి. సుమారు రాత్రి. పేరు సురేందర్ అండి. మేము ఇక్కడే ఉంటాము. సో ఇప్పుడు ఇక్కడే చూసాము, టీవీలో కూడా చూసాము, మేము కూడా చూసి తెలుసుకున్నాము, వచ్చి చూసాము. ఈ పని అయితే మాత్రము దాదాపు 1 మంత్ నుంచి నడుస్తుంది. వాళ్ళు స్టెప్ బై అనేది చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం మీద నిన్న రెండు మూడు రోజుల నుంచి ఈ కరువు మీద కూడా చేస్తున్నట్టున్నారు. సో ఈ మధ్యలో మరి రాత్రి అయితే భారీ వర్షం అనేది పడ్డది. అతను ఎవరవుతున్నారో అక్కడ పాల కోసం వచ్చారని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇటు దాడుతుంటే అందులో పడిపోయాడు. మొత్తం మీద వాళ్ళు అక్కడ చూస్తున్నటువంటి వాళ్ళు కూడా గమనించినట్టుగా చెప్తున్నారు. సో గమనించేసి చెప్పారంటున్నారు, కానీ మా బహుశా అతనికి వినపడ్డదో లేదో తెలియదు. మొత్తం మీద అది పడిపోయాడు. తర్వాత అందులోంచి కొట్టుకుపోయాడని చెప్తున్నారు. పొద్దు నుంచి కూడా ఇదంతా చూస్తున్నారు, గమనిస్తున్నారు. అతన్ని సర్వైవ్ చేయడం కోసము ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇది జరిగినది అయితే వాళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళు ఎవరు కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా